హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీస్ ఫుడ్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే, మేము యల్లాగ్రహారం వెళ్ళామండి. అక్కడ ఉన్నటువంటి ఊరిలో జనమందరూ కూడా అంకాలమ్మ తల్లికి సారి పట్టుకెళ్తున్నారనమాట. మమ్మల్ని పారాయణం చదవడానికి రమ్మని ఆహ్వానించారు. పాండురంగడి గుడి ఉందండి, ఆ పక్కనే అంకాలమ్మ తల్లి గుడి. ఆ పాండురంగడి గుడి వెనకాల చెరువు ఉంది, అక్కడ చాలా బాగుందన్నమాట. ప్రకృతి చాలా బాగుంది, గాలి కూడా చాలా మంచిగా వేస్తుంది. ఫొటోస్ అవి తీసుకున్నాం, చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఫోటోలు అయితే పోటాపోటీగా తీసుకున్నామండి. చూడండి, నిర్మలంగా ఉంది చెరువు. ఇక్కడైతే ఊరి జనమంతా ఇక్కడే ఉన్నారండి. ఊరు ఊరంతా కదిలి వచ్చిందా అన్నట్టున్నారనమాట. చాలా సమిష్టిగా చేశారండి వాళ్ళు సారీ కార్యక్రమం, చాలా బాగా నిర్వహించారు. మేమైతే ఫొటోస్ వీడియోస్ కూడా బాగా తీసుకున్నామండి. ఎందుకంటే మనకి తర్వాత చూసుకోవడానికి మిగిలేది ఈ వీడియోలు ఫోటోలే కదండి. గుర్తులు కావాలంటే మనకి ఈ వీడియోలను చూసుకునే కదా. ఇక్కడైతే అమ్మవారికి పుట్టింటి నుంచి సారి తీసుకొస్తున్నారండి, భారీ ఎత్తున సారి అన్నమాట. అట్టపెట్టెలు చూసారా, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్క అట్టపెట్టు ఉంది. చాలా భారీగా తీసుకొచ్చారు సారి, అయితే పుట్టింటి సారి అన్నమాట. అంటే అత్తింటి నుంచి కూడా సారి తీసుకొచ్చారు. అదైతే నేను వీడియోలో క్యాప్చర్ చేయలేదండి. తర్వాత తీసుకొచ్చిన తర్వాత గుడి చుట్టూ ఆ సారితో మూడు ప్రదక్షిణలు అయితే చేశారు. మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారికి సారి సమర్పించడం జరిగిందనమాట. పల్లెటూరు వాతావరణమే వేరండి. పల్లెటూరు అంటాం కానీ చాలా బాగుంటుంది. అక్కడైతే దగ్గర దగ్గరగా ఇళ్ళు కూడా ఉంటాయి కాబట్టి ఒకరికి ఏమన్నా జరిగినా, అవసరమైనా పక్కింటి వాళ్ళు రావడం అన్నీ సరదాగా ఉంటుంది అంట. మనుషుల తోడైతే ఉంటుంది. ఈ సిటీస్లో ఏంటంటే ఒకళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో పక్కింటి వాళ్ళకి కూడా తెలియదండి. అంటే మధ్యలో ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటున్నారా, టైం వచ్చిందని చెప్తున్నానండి. పల్లెటూరు గురించి కదా, అక్కడ ఆప్యాయతలు వేరు, మనుషుల అభిమానాలు వేరండి. మమ్మల్ని కూడా పారాయణం చదివడానికి వెళ్ళాం కదా, చాలా బాగా చూశారనమాట. టిఫిన్స్ తెప్పించారు, డ్రింక్స్ ఇచ్చారు, టీలు పట్టుకొచ్చి పెట్టారు ఒక ఆవిడైతే, పానకం ఇచ్చారు. అంటే బాగా చూశారు అంటే ఈ పెట్టడం అనే కాదండి, కానీ వాళ్ళ మర్యాదలు అన్నమాట. ఆ స్వీట్స్ పంచేటప్పుడు కూడా వాళ్ళే స్వయంగా మా దగ్గరికి తీసుకొచ్చి, లైన్లో కూడా నించవద్దండి మీరని వాళ్ళే స్వయంగా మా దగ్గరికి తీసుకొచ్చి మరీ సారైతే మాకు దగ్గరికి తీసుకొచ్చి అందించారండి. నెక్స్ట్ ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, చాలా పద్ధతిగా లైన్లో నుంచుని, అంటే నేను ముందంతా తీయలేదండి, చాలామంది తీసుకుని వెళ్ళిపోయారు. మేము పారాయణం చదవడం వలన ముందంతా తీయలేకపోయాను. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతమంది అయినా కూడా లైన్లో నించునే తీసుకున్నారండి. ఇదండి అమ్మవారిది గుడి. గుడి అంటే ఆ గోడకి అమ్మవారు ఉంటారు, అమ్మవారిది ఇక్కడే అన్నమాట. అంతా పసుపు కుంకుమ పెట్టేది, సారి పెట్టేది ఇక్కడే అన్నమాట. చూడండి, వాళ్ళు లైన్గా పంచిపెడుతుంటే ఎంతమంది అయినా కూడా లైన్గానే, ఎక్కడ తోసుకోవడం కానీ గెంటుకోవడం కానీ ఎక్కడా కనపడలేదండి. సారీ కార్యక్రమం, పంచే కార్యక్రమం మాత్రం చాలా ప్రశాంతంగా జరిగిందనమాట. మేము రెండు మూడు కార్యక్రమాలకు వెళ్ళాము ఈ సారీ కార్యక్రమాలకి, ఎక్కడ గెంటుకోకుండా తీసుకున్నదైతే ఇక్కడే చూసామండి. వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి కూడా గుర్తు పెట్టుకుని మరీ వాళ్ళ ఇంటికి కూడా పంపిస్తున్నారండి. ఇదేదో ఆ ఊర్లో గొప్పతనం గురించి కాదు నేను చెప్పేది, అక్కడ జరిగిందే నేను చెప్తున్నా యాజ్ ఇట్ ఈస్గా. మేము కూడా సారి తీసుకున్నామండి, మాకు కూడా గౌరవంగా జాకెట్ ముక్క పెట్టి తాంబూలం అందచేశారు. ఈ వీడియో మీరు కూడా చూస్తారని షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.